ఇది 10 సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం. 42 ఏళ్లుగా ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెన్నెంక కులాల నా అన్నదమ్ముల్లారా, వెన్నెంక కులాల నా అక్క చెల్లెమ్ముల్లారా, చంద్రబాబుకు చెప్పండి బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు కాదు. బీసీలంటే ఇవి కాదు. నా వెన్నెముక కులాల మిత్రులారా, 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ బాబుకు, ఆ చంద్రబాబుకు చెప్పండి, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారాము అని చెప్పి ఆ చంద్రబాబుకు చెప్పండి, ఆ చంద్రబాబుకు చెప్పండి. నేడు రాజ్యాధికారంలో మేమంతా కూడా భాగస్వామ్యులం అని చెప్పండి. ఈరోజు ఉన్న ప్రభుత్వం మాది, మనది ఈ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. బీసీల వెన్నెముకలు విరిచేలా వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన దాఖలాలు గుర్తుకు చేయండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీని ఒక దగాగా చేసిన ఘటనలను గుర్తుకు చేయండి. ఫీజు రీఎంబర్స్మెంట్ను ఒక ప్రహసనంగా చేసిన దాఖలాలను గుర్తు చేయండి. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరినీ కూడా ఉచితంగా చదివిస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఎండమావిగా చేసిన ఆయన నైజాన్ని గుర్తు చేయండి. కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఐప్యాడ్లు పంపిణీ చేస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఒక వంచనగా ఆయనకు అర్థమయ్యేట్టుగా చూపండి. బీసీ సప్లాన్ ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని, 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేసి బీసీలందరినీ కూడా నిలువెత్తు ద్రోహంగా చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసిన మోసాన్ని గుర్తు చేయండి. చంద్రబాబు నాయుడు గారి చేసిన ఆ మోసాలను, ఆ దుర్మార్గాలను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కటిగా కూడా గుర్తు చేసుకుంటా పోండి. ఎన్నికల హామీలు అమలు చేయండి అని చెప్పి ఆ రోజుల్లో మత్స్యకారులు అడిగితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్న మాటలు, ఖబర్దార్ మీ అంతు చూస్తాను అని చెప్పి అన్న మాటలు. నా ఈ బ్రాహ్మణులు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పి నేటివి అమలు చేయండి అని అడిగితే, న్యాయబద్ధంగా అడిగితే మీ తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి, అయ్యా బాబు మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని, మీకు మొలిచిన కొమ్ముల్ని, మీకు కొమ్ము కాసే వారిని అందరినీ కూడా కత్తిరించే సామాజిక చైతన్యం మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి. ఒకసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా. ఏలూరు బీసీ డిక్లరేషన్ ఒక్కసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా. 2019 ఫిబ్రవరిలో ఏలూరు డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలని ఎలా నెరవేర్చాము అన్నది
ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏదే 2019లో ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేశాం. ఆ డిక్లరేషన్ లో బీసీ కులాలన్నింటికీ కూడా ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏలూరులో బీసీ గర్జనలో డిక్లరేషన్ చేశాం. అన్న మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా చెయ్యని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదిక మీద నియమించేందుకు చట్టం చేస్తాము అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం చట్టం చేశాం, శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే నియమించాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. ఆలయ బోర్డు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 85,000 మంది ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇలా ఉండడం, ఇలా కూర్చోవడమే ఇదే వీటికి సాక్ష్యము అని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నామినేషన్ వర్కుల్లో చెప్పిన మాట ప్రకారం చట్టం చేశాం, శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే నియమించాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. ఆలయ బోర్డు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 85,000 మంది ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇలా ఉండడం, ఇలా కూర్చోవడమే ఇదే వీటికి సాక్ష్యము అని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నామినేషన్ వర్కుల్లో